విక్రమార్క బేతాళ కథలు పదవశాల వంజిక చెప్పిన కథ. ఆ భద్రాశ్రం మీద మోజుతీరక ఒకరోజు పెరుపుతీగల వంటి కాంతామణులను వెంటబెట్టుకుని మండపం చేరుకున్నాడు భోజమహారాజు. అప్పుడు అతనిని కాలబంజిక అడ్డుపడి ఇలా అంది, ఓ రాజా, ఆశ వదలక, నీవెంతకాలము ఇలా నీ సమయాన్ని వ్యర్థం చేసు ఓ రాజా ఆశ వదలక నీవు ఎంతకాలం ఇలా నీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటావు. విక్రమార్కుడంతటి ఉదారత సాహసము లేక ఈ సంహాసనాన్ని ఎక్కడమో ఎవరి తరం కాదు. ఆ మహారాజు గొప్పతనం ఏమిటో నువ్వు విని తీరాలి అని ఇంకా ఇలా చెప్పింది. విక్రమార్కుడు ఒక మండు వేసవిలో దేశాటనం చేస్తూ ఉన్నాడు. అలా ప్రయాణిస్తూ విదర్భరాజ్యంలో పుండినపురాన్ని చేరుకున్నాడు. అక్కడ ఒక వనంలో చక్కని దుర్గాలయం ఉంది. పక్కనే ఉన్న కొలనులో స్నానం చేసి కలువపూలు తెచ్చి దుర్గామాతను పూజించి తర్వాత అక్కడే కాసేపు విశ్రమించాడు. ఇంతలో అక్కడికి ఒక పండితుడు వచ్చాడు. అతడు విద్యావంతుడు కనుక మారువేషంలో ఉన్న రాజును పసిగట్టి, నీలో రవితేజం ఉత్తిపడుతుంది, నీ రూపం చక్రవర్తి లక్షణాలను తలపిస్తుంది, నువ్వెవరు, ఎందుకిలా ఒంటరిగా తిరుగుతున్నావు అన్నాడు. అందుకు విక్రమార్కుడు, పండితోత్తమ, నీ ఊహ సరి అయినదే, నేను క్షత్రియుడను, అవంతిపుర వాసుడను, విక్రమార్కుడను వాడను, ఇంతలో విడ్డూరాలు తెలుసుకునేందుకు ఇలా దేశాటనం చేస్తున్నాను అన్నాడు. అది విన్న పండితుడు ఆశ్చర్యపోయి, విశ్రాంత భాగ్యం కలిగితే నా వంటి సామాన్యుడే సుఖాలను కోరుకుంటాడు, నీకెందుకయ్యా ఈ కష్టాలు, నన్ను చూడు, పెద్ద కుటుంబాన్ని పోషించలేక ఏదైనా రససిద్ధిని పొందాలని కంచికిపోయాను, నిద్రాహారాలు మాని 12 ఏళ్ళు కామాక్షి అమ్మ కటాక్షం కోసం తపస్సు చేశాను, అయినా దేవి ప్రత్యక్షం కాలేదు, అందుకే విసిగెత్తి భిక్షాటనం చేస్తూ జీవిస్తున్నాను, నీ వంటి మహారాజుకు ఈ కష్టాలు తగవు, నా మాట విని నువ్వు ఇంటికి తిరిగిపోయి సుఖంగా రాజ్యం చెయ్యి అన్నాడు. పండితుడి మాటలు విన్న విక్రమార్కుడిని అతడి తపస్సు విఫలమయ్యింది అన్న విషయము ఎక్కువగా ఆకర్షించింది. వెంటనే అతనితో, స్వామి, మీకు మారుగా నేను తపస్సు చేసి రససిద్ధిని సాధిస్తాను, నన్ను కంచికి తీసుకువెళ్ళండి అని అర్థించాడు. అలా అతని వెంట కాంచీపురం వెళ్ళి కామాక్షి దర్శనం చేసి దేవతారాధన మొదలుపెట్టాడు. 3 రోజులు తదేక దీక్షతో తపస్సు చేశాక దేవి కలలో కనిపించి, విక్రమార్క, నీవు ఎంత తపస్సు చేసినా వ్యర్థమే, నీవు కోరే రససిద్ధి లభించాలంటే 32 శుభలక్షణాలు ఉన్న చక్రవర్తిని తలకొట్టి బలి ఇవ్వాలి, ఇది అసాధ్యం కనుక నీ ప్రయత్నం మానుకో అంది. మర్నాడు విక్రమార్కుడు దేవికి మోకరిల్లి, తల్లి, నువ్వు చెప్పిన శుభలక్షణాలు గల చక్రవర్తినైన నేను నన్ను నేనుగా నీకు బలిస్తున్నాను, దయతో ఆ పండితుడికి రససిద్ధిని కలిగించు అని ప్రార్థించి తల నరుక్కోపోయాడు. వెంటనే దేవి ప్రత్యక్షమై విక్రమార్కుడి దానగుణాన్ని పొగిడి పండితుని కోరిక తీర్చి మాయమయ్యింది. ఆ పండితుడు విక్రమార్కుడి వింత ప్రవర్తనకు పరోపకార బుద్ధికి ఆశ్చర్యపోయి అతడిని దీవించి వెళ్ళిపోయాడు. విక్రమార్కుడు కూడా ఆనందంగా తన రాజ్యాన్ని చేరుకున్నాడు. ఓ రాజా, అట్టి ప్రసిద్ధ గుణాలు కల విక్రమార్కుడితో పోల్చడము నీ తరం కాదు, నలుగురిలో నగుపాటు చెందగా తిరిగి వెళ్ళిపో అంది. వంచిన తల ఎత్తకుండా భోజుడు వెనుతిరిగాడు.